నీవు సుఖపడి నీ వారిని సుఖపెట్టమంటున్నాను. జీవితంలో ఇక ఎన్నటికీ కనిపించని వారికై మమతలు పెంచుకొని మనసులు పాడు చేసుకోక వారిని మర్చి. అసంభవం. నాలో అణు అణువు ఆక్రమించుకున్న ఆ రూపాన్ని మర్చిపోవడం ఎలా? కన్ను మూసినా తెరచినా దర్శనమయ్యే ఆ మూర్తిని. ఏ, నీ ప్రియుడు అంత అందమైన వాడా? కావాలంటే ఇదిగో చూడండి. ఏమిటి, నా దురదృష్టానికి మీరు కంట తడి పెడుతున్నారా? నావెప్పుడు తడి ఆరిన కళ్ళే. చూడు నీల, నా అన్నలాంటి వాడే ఈయన, కానీ నీ కన్నీళ్లు జడివానలా కురిసిన తిరిగి రాని వాడితడు. ఇతని కోసం నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం నేను భరించలేను. ఎడారిలో నీడ కోసం ఎదురు చూడడం కంటే దూరమైన ఒక చెట్టు కిందికి చేరుకోవడం మంచిది. మిమ్మల్ని బతిమనుకుంటాను, నన్ను ఇలాగే ఉండనివ్వండి. అలా అనుకునేలా తుమ్మిదైనా తాకని కొమ్మ సంపంగి ఏ తాకిడికో రాలి సుడిగాలికి కొట్టుకుపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? దాన్ని ఎలాగైనా ఏ దైవ సన్నిధికో చేర్చి తీరాలి. వద్దు, నాకే సన్నిధి వద్దు, నేను ఇలాగే ఒంటరిగా ఉండిపోతానే. నేల, కళ్ళు రెండూ నీ మీదే పెట్టుకుని కన్యాదానం చేసి తరించాలని తహతహలాడుతున్న మీ నాన్నగారి మనసులో కారు చిచ్చును రగల్చుకు. ఆ శుభ సమయం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా మీ అమ్మ మనసును గ్రహించు. సదా నీ శ్రేయస్సునే అభిలషించి నీ అక్క కోరికను చెల్లించు నీల. అక్క, నేనేమీ ఆలోచించే స్థితిలో లేదు. నీ ఇష్టం ఎలాగో అలాగే. ఇంకా నీ చిన్న చేతిలో నేను ఆటబొమ్మ. ఎంత ముస్తాబు చేసినా ఈ ముఖంలో చిరుమబ్బులు పోవు కదా. కారు బొబ్బుల్ని చదిరించే చందమామ ఏనాడో కనుమరుగైపోయింది. నీలా, ఇంకా తలుపునే దరికి రానియకూడదు. నీలా, ఏదో లాంఛనప్రాయంగా జరిపించేదానికి చాలా ఆర్భాటం చేశారే. ఆర్భాటమే ఉంది, పలహారం అంది మామూలేగా. అవన్నీ కూడా పంచదార బజ్జి నోట్లో వేసుకుంటే లొటక్కన జరిగిపోతాయి. పంచదార బజ్జీలు కాదు, పంచదారముగా బజ్జీలు. పెళ్లి వారు వచ్చేసారు, పెళ్లి కూతురు తీసుకురామంటున్నారు. తీసుకువెళ్ళండి. అదేమిటి, నువ్వు రావా? నువ్వు వెంటరా అంటే ఈ బొమ్మ ఒక్కడూ కూడా ముందుకు వెళ్ళలేదు. పెళ్లిగాని పిల్లలు రాకూడదమ్మా, నేనున్నానుగా, రా. వెళ్ళు నీలా, నీ ఇష్టం. అయ్యా చూసారా, అమ్మాయి నేను చెప్పినట్టు అపరంజి బొమ్మ. అంతేకాదు, చదువులో, సంగీతంలో, సాహిత్యంలో, నృత్యంలో, ఆఖరికి స్పోర్ట్స్ లో కూడా. చెప్పారు కదండి, ఎన్ని చెప్పినా పెళ్లి చూపులు వచ్చినప్పుడు పలకరించడం, పరీక్షించడం సాంప్రదాయం. అవునవును, అది నిజమే బాబు. అమ్మాయిని ఏదైనా అడగదలుచుకుంటే అవన్నీ పాతకాలపు అలవాట్లండి. ఇప్పుడు రోజులు మారాయి. అయ్యా, రోజులు మారాయని మనం ద్వారా మనం మారతామా? నా మటుకు నేను ఇంతవరకు మారలేదు. మారలేదు, నూట రూపాయలు తెచ్చినా మారదు. బాబు, పిల్ల మీకు నచ్చినట్టేనా? తమ అభిప్రాయం కూడా సెలవిస్తే. నాదేమీ లేదండి, అంతా మా అమ్మగారి ఇష్టం. నమస్తే. భగవంతుడా, ఏంటి విషమ పరీక్ష?